పొరపోరు ముగిసింది. అభ్యర్థులందరి భవితవ్యం కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. నిన్న ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరికి వారు ఎవరికి సంబంధించిన వారి అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతా వారికి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిన నేపథ్యంలో ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా అధికారులు జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో కూడా నిక్షిప్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రేపు 14వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుండి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు మొత్తంగా కూడా పూర్తి చేసింది. జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లలో మొత్తం బాక్సులు బ్యాలెట్ బాక్సులు అన్ని నిక్షిప్తి ఇక్కడ భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కెమెరా పర్సన్ సాయి చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం జేఎంజే కళాశాలలో ఉన్నాం. రేపు 14వ తేదీన కౌంటింగ్ జరిగే జేఎంజే కళాశాల ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి వాటన్నిటికీ సీళ్లు వేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మీరు ఈ దృశ్యాల్లో చూడవచ్చు. ఇక్కడ బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కానీ ఇటు స్ట్రాంగ్ రూముల వద్ద కూడా పోలీస్ విభాగం తరపు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లుగా మనకి ఇక్కడ పరిస్థితిని బట్టి తెలుస్తూ ఉంది. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు రాజకీయ పార్టీ నాయకులు విజ్ఞప్తుల మేరకు కానివ్వండి ఇటు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాలెట్ బాక్సులు మొత్తాన్ని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి వాటికి సీల్ వేసి వాటిని మొత్తంగా కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అట్లాగే ఉదయం 14వ తేదీ ఉదయం నుంచి కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే విధంగా కూడా ఇక్కడ అధికారుల యంత్రాంగం మొత్తంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి కౌంటింగ్ ప్రారంభించిన నేపథ్యంలో మళ్ళీ ఫలితాలు కూడా వెంటనే వెలువడే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి దాదాపు మ్యాక్సిమం 9:30-10 గంటల కల్లా ఫలితాలు మొత్తంగా విడుదల చేసే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేసినట్లు కూడా మనకి అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు మొత్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయి. అట్లాగే కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతంగా పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసే విధంగా కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దీని జేఎంజే కళాశాలలో దాదాపుగా మనకి వచ్చిన సమాచారం ప్రకారంగా ప్రత్యేకంగా ఎక్కడికక్కడ ఏ వార్డుల వారీగా కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా మనకి మున్సిపల్ అధికారులు కమిషనర్ జస్వంతరావు గారు గతంలో మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా 9:30-10 గంటల కల్లా కూడా ఫలితాలు ఇచ్చే విధంగా కూడా జిల్లా అధికారుల నుండి కూడా తమకు ఆదేశాలు అందినాయి. ఈ ఫలితాలు మొత్తంగా కూడా 10 గంటల కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడించే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేసామన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఏ అభ్యర్థికి ప్రజలు ఓటేశారు, ఎవరికి షాక్ ఇచ్చారనేది కూడా వారందరి భవితవ్యం కూడా ఈ బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. పోలింగ్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే కనుక దాదాపు 64.40% తెనాలి పట్టణానికి సంబంధించి 64.40% పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుందిగా ఏర్పాటు చేశారు. అయితే పోలింగ్ పర్సంటేజ్ చాలా నిరుత్సాహపరిచింది అన్నట్లుగా కూడా మనకి చెప్పుకోవచ్చు. దాదాపు గత పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే పెద్ద ఎత్తున పల్లెల్లో జనం తండోపతండాలుగా తరలివచ్చి దాదాపుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంచాయతీలకు సంబంధించి దాదాపు 80% పైగా పల్లెల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తెనాలి పట్టణానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కేవలం 64.40% మాత్రమే పోలింగ్ ప్రక్రియ పోలింగ్ పర్సంటేజ్గా నమోదైనట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే దాదాపు 65% పోలింగ్ కూడా జరగలేదంటే పట్టణ ఓటర్లు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో అనేది కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పల్లెల్లో జనం తండోపతండాలుగా తరలివచ్చి ఓట్లు వేస్తే పట్టణ ప్రజలు మాత్రం ఓటు హక్కును కూడా ప్రశాంతంగా వినియోగించుకోలేదు. ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వారి రాజ్యాంగంగా బద్ధమైన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో పట్టణ ఓటర్లు ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దాదాపు అధికారులు చెప్తున్నట్లుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా దాదాపు 80-85% పోలింగ్ పర్సంటేజ్ జరుగుతుందన్నట్లు కూడా అధికారులు చాలా ధీమా వ్యక్తం చేశారు. అయితే సాయంత్రానికి మాత్రం కేవలం 64.40% మాత్రమే పోలింగ్ జరగడం కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజలు ఓట్లు వేసిన దాన్ని బట్టి కూడా సామాజిక వర్గాల వారీగా కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఎవరికి వారు కూడా గెలుపు తమదే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తాను. ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పట్టణంలో మొత్తం 38 వార్డులు 40 వార్డులకు కాను ఇప్పటికే 2 వార్డులు ఏకగ్రీవం అయ్యి వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకున్న నేపథ్యంలో మిగతా 38 వార్డుల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దాదాపు 30కి పైగా వార్డుల్లో తాము విజయం సాధిస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. అట్లాగే ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా తాము దాదాపుగా 20 వార్డులు తాము గెలుచుకుంటాము అని చెప్పి కూడా దాదాపు 14 నుండి 20 వార్డుల వరకు తాము గెలుచుకుంటామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అభ్యర్థులందరూ కూడా. అట్లాగే ఇటు జనసేన తరపు నుంచి కూడా 1 నుండి 2 వార్డులు ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామని చెప్పి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పట్టణ ఓటర్లు ఎవరికి జై కొట్టారు
పెట్టారు, ఎవరికి షాక్ ఇచ్చారు అనేది మాత్రం తేలాల్సిన పరిస్థితి. రేపు 14వ తేదీ ఆదివారం ఉదయం నుండి జరిగే కౌంటింగ్లో తేలనుంది. వారి భవిష్యత్తు, అభ్యర్థులందరి భవిష్యత్తు కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. అట్లాగే 14వ తేదీ కౌంటింగ్ సంబంధించిన ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కానివ్వండి, ఫలితాలు కానివ్వండి మన తెనాలి న్యూస్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, మన తెనాలి న్యూస్.